हलो अंदर की नमस्कार पद्यवाणी की स्वागत नैन पद्मजा श्रीनिवास इप्पटि वरकु कार्तीक मास विशिष्टतनु स्कंद पुराणंलोनु अलागे पद्म पुराणंलोनु उंदनि तेलुसुकुंदाम। स्कंद पुराणंलो वशिष्ठुडु जनक महाराजुकु चेप्पाडु अलागे पद्म पुराणंलो श्रीकृष्णुडु सत्यभामकु चेप्पाडु। ఈ పద్మపురాణంలో నారదుడు చెప్పిందంతా తెలుసుకున్న పృథుమహారాజు ఎంతగానో ఆశ్చర్యపోయి ఆ ఋషిని చక్కగా పూజించాడు। అంతటితో నారదుడు పృథుమహారాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు। ఇదంతా చెప్పిన శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా అన్నాడు, ఓ సత్యభామ, మాఘ కార్తీక వ్రతాలను ఆచరించడం అత్యంత ఇష్టమైన పని। మాఘ కార్తీక వ్రతాలను అలాగే తిథులలో ఏకాదశి తిథిని అలాగే ద్వారక క్షేత్రాన్ని సందర్శించడం వంటివి నాకు అత్యంత ఇష్టమైన పనులు। వాటిని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన వాళ్ళకంటే అత్యంత సన్నిహితులవుతారు నాకు। కావున ఆ వ్రతాలను ఆచరించిన వాళ్ళకు అమితమైన పుణ్యఫలం దక్కుతుంది। ఇది తెలుసుకున్న సత్యభామ ఆశ్చర్యపోయి, స్వామి, ధర్మదత్తుడు చేసిన పుణ్యదానం వలన కలహ ముక్తిని పొందింది, అదే విధంగా చాలా మంది కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించి తమ సర్వ పాపాలను పోగొట్టుకుంటున్నారు, అలా కాదు, ఇప్పుడు నేను అడిగేది వినండి, ఈ కార్తీక మాసం వల్ల కాకుండా అసలు మనిషికి పాప పుణ్యాలనేవి ఎలా ఏర్పడతాయి అని అడిగింది। దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, కృతయుగంలో గనక చేసిన పాపం ఆ గ్రామానికి, ద్వాపరయుగంలో చేసింది వాటి ఫలితం ఆ వంశానికి చెందేవి, కానీ ఈ కలియుగంలో గనక ఎవరైతే కర్మఫలం చేస్తారో అది వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు। ఇప్పుడు ఈ పాప పుణ్యాల వంతు ఎలా నిర్ణయించబడుతుందో చెబుతాను విను। ఎవరైతే ప్రతిఫలాన్ని ఆశించి చేస్తారో దాని యొక్క ఫలితం పూర్తిగా వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు। వేదాలను బోధించడం, యజ్ఞాలను చేయడం వల్ల వాటి ఫలితాన్ని నాలుగో వంతు మాత్రమే అనుభవిస్తున్నారు। అలా కాకుండా ఇతరులు చేసే పాప పుణ్యాలను చూడడం వల్ల గాని లేదా ఆలోచించడం వల్ల గాని వచ్చేది ఒక వందో చూడడం వల్ల ఆలోచించడం వల్ల వాటి ఫలితంలో వందో వంతును అనుభవిస్తున్నాడు। అలా కాకుండా ఇతరులను దూషించడం, అలాగే చులకనగా చూడడం, చెడుగా మాట్లాడడం వంటివి చేయడం వల్ల వారి పాపాన్ని పూర్తిగా వీడు తీసుకొని వీడి యొక్క పుణ్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాడు। తన భార్యతో గాని శిష్యులతో గాని కొడుకుతో గాని చేయించుకున్న సేవలు వారు ఏ విధమైన రుణము తీర్చుకోనవసరం లేదు, కానీ ఇతరుల చేత చేయించుకుంటే మాత్రం వారికి ధన రూపంలో గాని ఇంకేదైనా రూపంలో గాని చెల్లించవలసిందే। లేదంటే వీరు చేసిన పుణ్యంలో సేవాపరంగా వచ్చిన పుణ్యంలో ఆరో వంతు వాళ్ళకి వెళ్ళిపోతుంది। పంక్తి భోజనాలలోనూ లేదా భోక్తలలోనూ గనుక ఏదైనా లోపం జరిగితే దానిలో వారు చేసిన ఆ లోపం వల్ల వాళ్లకు ఆరో వంతు పాపం వస్తుంది। స్నానం చేసేటప్పుడు, సంధ్యావందనం చేసేటప్పుడు గనుక ఎవరైనా తాకినా లేదా వాళ్ళని ముట్టుకున్నా వాళ్లకు మీరు చేసిన పుణ్యంలో ఆరో వంతు వెళ్ళిపోతుంది। ఎవరి దగ్గర నుంచైనా ధన సహాయం తీసుకుని చేసిన పుణ్యం వీరికి రాదు, ఎవరైతే ధన సహాయం చేశారో వాళ్ళకే వెళ్ళిపోతుంది। అలాగే ధనాన్ని దొంగిలించి గనక చేసినట్లయితే ఎవరిది ఆ సొమ్ము, ఆ సొమ్ము కలిగిన వాళ్ళకే మీరు చేసిన పుణ్యం వెళ్ళిపోతుంది। ఎవరైతే ఆ పనిని చేయాలనుకుంటారో ఆ పనిని ప్రోత్సహించిన వారికి, అలాగే ఆ పని చేయడానికి సామాగ్రిని ఏర్పరిచిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ ఫలితంలో ఆరో వంతు చెందుతుంది। అలాగే ప్రజలు చేసిన పాప పుణ్యాలు రాజుకు, శిష్యుడు వాటిలో గురువుకు, కొడుకు నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది। అలాగే ఏ స్త్రీ అయితే పతిభక్తితో ఎల్లప్పుడూ పతిని సంతోషపెడుతుందో ఆమె తన భర్త యొక్క పుణ్యంలో సగ భాగాన్ని పొందుతుంది। అందువల్ల
సజ్జన సాంగత్యం ఎంతో ముఖ్యం. దానికి సంబంధించిన ఒక కథ చెబుతాను, విను. చాలా కాలం క్రితం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే అతడు ధనవంతుడు అవడం వల్ల అతనికి అనేక రకాలైన చెడు అలవాట్లు కలిగాయి. మద్యపానం సేవించడం, వేశ్యలతో తిరగడం మొదలగు కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా అతడు బ్రాహ్మణుడయ్యుండి కూడా చర్మాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. దానికోసమని ఒక దేశం నుంచి మరొక దేశం తిరుగుతూ ఉండేవాడు. అలా అతడు మాహిష్మతి నగరాన్ని చేరుకున్నాడు. దానికి చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ అతడు బస చేశాడు. కార్తీక మాసం రావడంతో అక్కడి ప్రజలు కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలలో శివాభిషేకాలు జరగడం, అక్కడి ప్రజలు కార్తీక మాస స్నానాలు చేయడం మొదలగునవి చేస్తూ ఉండేవారు. దానిని అతడు చూస్తూ ఆ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తను కూడా ఆ నర్మదా నదిలో స్నానాలు మొదలగున కార్యక్రమాలు చేస్తూ అక్కడ ప్రజలు చేసే కార్యక్రమాలను చూస్తూ ఉండేవారు. తులసీ దళాలతో పూజలు చేయడం, అలాగే అభిషేకాలు చేయడం మొదలగునవన్నీ చూస్తూ కాలక్షేపం చేశాడు. ఒకనొక రోజు అనుకోకుండా అతనికి ఒక విషసర్పం కాటు వేసింది. దానివల్ల అతడు మూర్చపోయాడు. అది చూసిన అక్కడ ప్రజలు తులసీ తీర్థాన్ని తీసుకొని వచ్చి అతని నోట్లో పోశారు. కానీ అంతలోనే అతడు చనిపోయాడు. అప్పుడు యమదూతలు వచ్చి అతన్ని నరకానికి తీసుకొని వెళ్ళారు. యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి పిలిచి ఇతడి పాపపుణ్యాల చిట్టాను తెలపమన్నాడు. దానిని చూసిన చిత్రగుప్తుడు, ఇతడు అత్యంత పాపాత్ముడు ప్రభు, ఇతనికి అనేక రకాలైన శిక్షలను విధించండి అని చెప్పాడు. అలాగా విధించిన శిక్షలో యమదూతలు అతనికి ఒక భయంకరమైన శిక్షను వేశారు. కానీ అది అతనిని ఏమీ చేయలేకపోయింది. అతని తల మీద మోది మంటల్లో పడేశారు. కానీ అతనికి ఏమీ అవ్వలేదు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. యమధర్మరాజు ఈ విషయాన్ని నారదుడికి చెప్పాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఇతడు ఎంతో మంచి పుణ్యాలను చేసేటటువంటి ప్రజలను చూస్తూ కాలక్షేపం చేశాడు. ఎవరైతే కార్తీక వ్రతాన్ని చేస్తున్నారో వారిని చూసిన వాళ్ళకు కూడా అనేక పుణ్యాలు కలుగుతాయి. అలాగే కార్తీక ప్రాతకాల స్నానాన్ని ఆచరించిన మొదలగు కార్యక్రమాలను చేసిన వారికి అత్యంత పుణ్యం దక్కుతుంది. అలాగే ఇతడు తను చనిపోయే ముందు ఆ కార్తీక వ్రతాన్ని చేసేవాళ్లను చూస్తూ అలాగే దేవాలయాలను సందర్శిస్తూ రోజులు గడిపాడు. దానివల్ల ఇతని పాపాలన్నీ కూడా మటుమాయమైపోయాయి అని చెప్పాడు నారదుడు. చూశావుగా సత్యభామ, ఆ విప్రుడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళని చూసినంత మాత్రం చేతనే, అలాగే అక్కడి ప్రజలతో సాంగత్యమును, సజ్జనుల యొక్క సాంగత్యమును చేయడం వల్ల అతనికి చేసిన పాపాలు హరించుకుపోయాయి. అతని పాపాలు హరించిపోయాయి. అత్యంత పుణ్యాత్ముడయ్యాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 28వ రోజు పారాయణము సమాప్తము.